అంటే ఒక హ్యాండ్సమ్ హీరోని మీరు పెళ్లి చేసుకుంటున్నారు అండ్ నాచురల్లీ చాలా మంది అమ్మాయిలు ఆయనకు లైన్ వేస్తుంటారు, ఫోన్ చేసి ఉంటారు, ఫోన్లు ఫ్యాన్స్ రకరకాలుగా హీరోయిన్స్ తో వర్క్ చేస్తారు అండ్ ఇండస్ట్రీ కొంచెం అంటే అప్పట్లో చెప్పేవాళ్ళు దట్ ఇండస్ట్రీలో ఆ ప్రాక్సిమిటీ వల్ల రిలేషన్షిప్స్ తొందరగా ఏర్పడిపోతాయని చెప్పేసి. అంతే కదా, హీరో హీరోయిన్స్ మధ్య కావచ్చు, అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడన్నా అంతే అది. బట్ ఎప్పుడు మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేదు ఒక స్త్రీగా? అస్సలు లేదు. అంటే మీ మీద ప్రేమ తగ్గిపోతుందని అట్లా లేదు, ఎప్పుడు నాకు అనిపించలేదు. నేను ఒకటి ఏంటంటే బేసికల్గా నేను చాలా స్ట్రాంగ్గా నన్ను నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా ఒకటి చేసుకుంటా ఒకటి. రెండోది బికాజ్ నేను కరెక్ట్గా ఉంటే నన్ను వదిలి ఎవరు వెళ్ళలేరు. నా పిల్లలు అవనివ్వండి, నా హస్బెండ్ అవనివ్వండి, నా ఫ్రెండ్స్ అవనివ్వండి, నేను కరెక్ట్గా ఉన్నంత వరకు, నా సైడ్ నుంచి ఏ ఇన్కన్వీనియన్స్ లేనంత వరకు, నేను వాళ్ళని అర్థం చేసుకున్నంత వరకు, నేను వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వనంత వరకు వాళ్ళు ఎలా వెళ్తారు? ఎక్కడన్నా ఏ రిలేషన్షిప్లోనన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఏదో ఒక అవకాశం వాళ్ళకి కల్పించడం వల్లనే వస్తుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి, పిల్లల మధ్య అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, మనం అండర్స్టాండింగ్గా మనం కాంప్రమైజింగ్గా వెళ్ళిపోతూ ఉంటే గొడవలే రావు. గొడవలు రానప్పుడు వాళ్ళు మనకి దూరం అయిపోతారన్న భయము ఉండదు. నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తా, అదే ఫాలో చేస్తా, ఇంతవరకు నేను సక్సెస్ఫుల్గానే ఉన్నా. సో నాకు ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ అనిపించలేదు. అదే నేను చెప్తున్నా మీకు, రాజశేఖర్ గారి దగ్గర నాకు నచ్చింది అదే. ఆయనకి ఫ్యాన్స్ అమ్మాయిలు అభిమానులు ఎవరున్నా కూడా నాతో డిస్కస్ చేయకుండా నాతో చెప్పకుండా ఏషూ ఉండదు. ఒకవేళ ఒక అమ్మాయి ఫోన్ చేసి మీరు నా దగ్గరికి రండి అని అన్నా కూడా నాతో ఆయన చెప్తారు, ఇట్లా ఒక పలాన అమ్మాయి ఒక ఫోన్ చేసి ఇట్లా నాకు ఫోన్ చేసింది తెలుసు అన్నది కూడా చాలా ఇన్సిడెంట్స్. అది ఒకరోజు అయితే ఆయన కంగారు ఒంగోలులో మేము షూటింగ్కి, అప్పటికి ఇంకా మా పెళ్ళి కూడా కాలే. బట్ అదే నేను చెప్పాను కదా, వి ఆల్వేస్ ఎప్పుడు అనుకునేవాళ్ళు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కానీ పెళ్లి చేసుకోవడానికి అందరూ ఒప్పుకోవాలి, ఎవరికి అగెయిన్స్ట్గా అయితే నేను చేసుకోలేను అన్న కాన్సెప్ట్లు మేము ఉన్నప్పుడు నేను చాలా బోల్డ్గానే మేము లిప్ చేసామండి మా పెళ్ళికి ముందు కూడా. ఇప్పుడు మూవీస్ లైక్ నవభారతం ఈ సినిమాలంతా యాక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మేమిద్దరమే ఒకే రూమ్లో ఉండేవాళ్ళమి, పక్క పక్క రూమ్లు ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను తనతోనే. మేము ఇండస్ట్రీలో మేము పెద్ద టాపిక్ కూడా అయ్యాం, చాలామంది మా గురించి మాట్లాడుకోవడం. పెళ్ళి అవుతుందో లేదో మళ్ళీ మన నవ్వుల పాలైపోయామే పది మందిలో అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అంటే ఎక్కడ ఏ రోజు నేను అనుకోవాలి, మా మదర్తో కూడా, మా మదర్ చాలా బాధపడేవారు, మా ఫాదర్ బాధపడేవాళ్ళు, ఇట్లాగేంటి ఇంటర్వ్యూస్ అంత పేపర్లో ఇట్లా ఇస్తున్నారు రాజశేఖర్, వాళ్ళ అమ్మ ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటానని, మరి మీరు ఇద్దరు ఇట్లా తిరుగుతున్నారు అనేవారు ఆయన. సో నేను మా ఒకరోజు మా పేరెంట్స్కి చూసి చూసి చెప్పేశాను, మమ్మీ ఇంతే, తను అది నాకు ముందే చెప్పాడు. సో వెదర్ ఆయన వేరే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేనైతే తను పెళ్లి చేసుకోకుండా మేము ఇలాగే ఉంటాం, మా రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది, దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఆ రిలేషన్షిప్. బట్ అది ఇంకో అమ్మాయి వచ్చి ఉంటాయి అప్పుడు, ఒకవేళ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే మేబీ వి వుడ్ హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్. అది తన ఇష్టము, ఆయన ఏం చెప్పుకుంటారో ఎట్లా చేసుకుంటారో అది తన సోల్మేట్స్ అని మీకు ఫీల్ అయ్యారు. అంతే, నేను అలాగే ఫీల్ అయ్యా, తను అలాగే ఫీల్ అయ్యారు. తను యాక్చువల్గా ఒక అట్ వన్ టైం చాలా ఒక ప్రపోజల్ అంతా ఓకే అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకంతా ఓకే అయిపోయి పెళ్లి రాజశేఖర్కి వేరే అమ్మాయితో అంతా ఫిక్స్ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కానీ నేను పేరు అయితే చెప్పదలుచుకోలేదు, నాట్ అన్ యాక్ట్రెస్ బట్. అంత ఫిక్స్ అయిన తర్వాత కూడా వాళ్ళ బ్రదర్ ఇన్లా, అంటే రాజశేఖర్ గారు వాజ్ నాట్ వెరీ హ్యాపీ, బట్ వాళ్ళ బ్రదర్ ఇన్లా వాళ్ళంతా కూడా వచ్చి నాతో చెప్పారు. ఐ సెడ్ ఫైన్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బట్ నాట్ యాక్ట్రెస్, నాట్ అన్ యాక్ట్రెస్ సార్. అయితే నేనన్నా నేను మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నానండి, అఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ ఈవెన్ దెన్ ఈ పెయిన్ నేను తీసుకోవడానికి రెడీగానే ఉన్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్డ్, నాకు ఇది జరుగుతుంది అని చెప్పి. అండ్ నేను చెప్పాను, ఆయన రాజశేఖర్ గారు కూడా తను కూడా ఒక లెవెల్కి కన్విన్స్ అయ్యి ఆ పెళ్ళి అనేది ఆల్మోస్ట్ ఇంక పెళ్ళి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవాలి అన్నీ అయిపోయాయి, రెండు ఫ్యామిలీస్ కలవడం చేయడం అంతా. బట్ తర్వాత ఒక వన్ డే ఆ అమ్మాయి నన్ను, అంటే తను నాతో చదివింది స్కూల్లో, నాకు వన్ ఇయర్ సీనియర్ ఆ అమ్మాయి, ఎవరో చెప్పేచ్చు కదా, చెప్పలేదు చెప్పకూడదు. సో అయితే తను ఒకరోజు రాజశేఖర్ గారు ఫోన్ చేసి తను నేను కలవాలంటుంది, మా సినిమా స్టోరీ ఇలా ఉంటుంది మాది యాక్చువల్గా. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock ఏదో గుడికి వెళ్దాం అనుకున్నా, వాళ్ళిద్దరు వచ్చారు, నేను వెళ్ళాను, మేము గుడికి వెళ్ళాము. ఎప్పుడు లైక్ ఆయన ఆయనకు ఒక కారు ఆంబి అనమాట అప్పుడు తను యూజ్ చేసేది. సో తను ఫ్రంట్లో నేనే కూర్చునే దాన్ని ఎప్పుడు నార్మల్గా. ఆ రోజు మటుకు ఆ అమ్మాయి కూర్చుంది, నేను వెనక్కి కూర్చున్నాను, మేము వెళ్ళాము గుడికి వెళ్ళాము చూసామని అయింది. మనసుకి హలో అంటే హలో, నేను చెప్తున్నాను కదా హలో అంటే హలో అనుకున్నా, మా ఇంటికి నేను వెళ్ళిపోయాను. ఐ ఫెల్ వెరీ సిక్ తర్వాత, నాకు చాలా
అంటే ఎవరితోనూ షేర్ చేసుకోలేము. అట్ ద సేమ్ టైం ఇద్దరికి పెయిన్ ఉంది. నేనైతే చాలా ఫీవర్, హై ఫీవర్ వచ్చేసింది. ఒక వన్ ఫుల్ డే నేను రాజశేఖర్ గారికి కూడా ఫోన్ చేయలేదు. తర్వాత మా మదర్ షీస్ వెరీ అండర్స్టాండింగ్, మా మమ్మీ అయితే. సరే ఆవిడైతే షీఈ్ నో మోర్ నౌ, ఐ మిస్ హర్ ఎ లాట్. సరే అయితే తను షీ కాల్డ్ హిమ్ అనమాట. ఆయనకి ఫోన్ చేసి ఇట్లా జీవిత ఇస్ వెరీ సిక్ అని అంటే వెంటనే వచ్చి దెన్ ఈ బీయింగ్ ఎ డాక్టర్ మెడికేషన్ అది ఇచ్చారు చేసి దెన్ హీ స్టేడ్ విత్ మీ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ హీ వెంట్ అవే. సరే ఇది జరిగింది. తర్వాత మేము ఇద్దరం ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసాం. ఇంకా పెళ్ళి మాటలన్నీ జరుగుతున్నాయి, ఆ అమ్మాయికి నాయనకి ఎప్పుడు పెళ్ళి ఏంటి అంతా. ఇంద్రధనుస్ అనే మూవీ చేసామన్నమాట. అందులో చూస్తే నేను చాలా సిక్కుంటాను. మీరు ఇఫ్ యూ వాచ్ ద మూవీ నౌ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ విల్ నో. అంటే చాలా సన్నగా ఒకలాగా చాలా పేల్గా ఉంటానన్నమాట. ఐ విల్ బి వెరీ సిక్ ఇన్ దట్ ఫిల్. ఇద్దరమే యాక్ట్ చేస్తున్నాము, ఇద్దరికి అన్నీ తెలుసు, లైక్ యునో హీస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అంతా. బట్ ఆ అమ్మాయి ఏంటంటే సడన్గా వన్ డే హీ వాజ్ వెరీ టెన్స్డ్. షూట్ అయిపోయిన పక్క పక్క రూమ్లో ఉంటాం కదా, చాలా టెన్స్డ్ ఏంటి ఫోన్లో వెళ్తున్నారు మాట్లాడుతున్నారు వస్తున్నారు అంతా. సో దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఏంటి ఏమైంది వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అంటే నో నో వీ హ్యావ్ ఎన్ ఇష్యూ. వాళ్ళ పేరెంట్స్, ఆ అమ్మాయికి నేను నీ గురించి చెప్పాను కదా, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి సో దెన్ నౌ షీ ఇన్సిస్ట్ మీ దట్ మన ఇద్దరు మీ పెళ్లి చేసుకోవాలంటే హియర్ ఆఫ్టర్ యూ షుడ్ నాట్ జీవిత గారితో మాట్లాడకూడదు, మీరు తనతో యాక్ట్ చేయకూడదు, ఇవన్నీ చెప్పారు మా పేరెంట్స్ చెప్తున్నారు. ఎందుకంటే అలా వదిలేస్తే అది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఫ్యూచర్లో, ఇలాగన్నారు. సో నాయన నేనైతే చెప్పేశాను చాలా క్లియర్గా, అది ఇంపాసిబుల్, నా లైఫ్ని మీరు డిక్టేట్ చేయొద్దు. యాజ్ ఎ వైఫ్ మీకు ఏ ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటాను, అది నా సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగిన రోజు మీరు మాట్లాడండి. ఈరోజు మీరు నన్ను మీరు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అని డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ నేను ముందే నీకు అమ్మాయి జీవితం తీసుకెళ్లాను, మీకు పరిచయం చేశాను, నీ మా రిలేషన్షిప్ చెప్పాను, అన్నీ నీకు చెప్పాను. అండ్ చదువుకున్న అమ్మాయి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని నేను మాట్లాడుతున్నాను. నేను రైట్ ఆ రాంగ్ అని అడిగారు ఆయన. ఐ సెడ్ రైట్ ఓ రాంగ్ చెప్పే పరిస్థితులు అయితే నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఇట్స్ ఓకే నాకు, బికాజ్ యూ డోంట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్. మీరైతే ట్రబుల్ అవ్వద్దు, దీని గురించి ఎందుకు టెన్షన్. వాట్ ఎవర్ యూ డిసైడ్, మీ పేరెంట్స్ ఏం చెప్పారో అది చెయ్యండి అని నేను చెప్పాను. తర్వాత చాలా జరిగింది. నేనైతే ఆ తర్వాత మళ్ళీ కానీ నేను వెళ్ళి పడుకుని పోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైట్ అంతా ఈయన మాట్లాడుతూనే ఉన్నారు అమ్మాయితో ఫోన్లో అని మా వాళ్ళు చెప్పారు, మా మేనేజర్లు వాళ్ళు వీళ్ళంతా. సో దెన్ నెక్స్ట్ డే హీ టోల్డ్ మీ, నేనైతే ఒప్పుకోలేదు. సో దెన్ వాళ్ళు దేహ వాళ్ళకి ప్రాబ్లం ఉందంట, అమ్మాయిని అమెరికా పంపించేశారు అని చెప్పారు. సరే ఓకే, మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే నేను అమ్మాయితో ఓపెన్గా చెప్పేసి నువ్వు నీ పేరెంట్స్ నువ్వు నువ్వు డెసిషన్ తీసుకో. అమ్మాయికి యాక్చువల్గా ఈ ప్రపోజల్ వచ్చింది, అమ్మాయి చాలా ఇష్టపడి ఈయన చేసుకోవాలని చాలా పెద్ద లెవెల్లో వచ్చే మాట్లాడారనమాట. సో ఈయనకి బాగా తెలుసు అమ్మాయికి ఆయన అంటే ఇష్టం అని. సో నా వరకు అయితే నీకు ఏ అష్యూరెన్స్ అయితే నేను ఇచ్చాను అవన్నీ ఓకే, అలాగే మా పేరెంట్స్కి కూడా ఇష్టం కాబట్టి ఐ విల్ మ్యారీ యూ, నేను కేర్ఫుల్గా నేను చాలా బాగా చూసుకుంటా. బట్ జీవిత విషయం నేను ముందు నుంచి నీకు చెప్పింది చెప్పిందే, తను శిల్పి తను ఎప్పుడు కూడా నాకు మంచి ఫ్రెండ్గా ఉంటుంది, మా రిలేషన్షిప్ ఎంతవరకు ఉంటుందని అది నీకు అనవసరం. మేబీ నేను తర్వాత కూడా తనతో మాట్లాడినే అది వేరే, బట్ నాకు అది కండిషన్గా పెడితే నాకు నచ్చదు, అది నాకు ఐ కెనాట్ టేక్ ఇట్. సో యూ టేక్ ఎ కాల్, నీ పేరెంట్సా నేనా అని నేను చెప్పేశాను. తను వాళ్ళ పేరెంట్స్ మాట విని యూఎస్ వెళ్ళిపోయింది, ఫర్గెట్ ఇట్ అన్నారు ఆయన అంతే. ఇంకా ఆ తర్వాత మామూలుగా మేము 2-3 ఫిల్మ్స్ యాక్ట్ చేసాము. మగాడు టైంలో ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ. సో ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది పెళ్లి చేసేసుకోండి మీరు ఇంకా చాలు అనేసి? పెద్దవాళ్ళు చెప్పారా? పెద్దవాళ్ళే వాళ్ళే చెప్పారు, వాళ్ళే అంటే ఇంకా యాక్సిడెంట్ తర్వాతనే హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన. ఆల్మోస్ట్ 1 మంత్ 1.5 మంత్ హాస్పిటల్లో ఉన్నారు, తనతో నేను హాస్పిటల్లోనే ఉన్నా. �ా తర్వాత ఇంకా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాను నన్ను, నేను మా ఇంటికి కూడా పంపేలా. వెంటనే పెళ్ళి అని అనుకున్నారు, బట్ ఆయనకు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది కోలుకోవడానికి రాజశేఖర్ గారికి. హీ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ క్రచెస్ ఫర్ అబౌట్ 7-8 మంత్స్ క్రచెస్ మీదే ఉన్నారు తను. అప్పుడంతా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, టోటల్ ఇంకా తను టేక్ కేర్ చేసిందంతా నేనే, నాకే వదిలేశారు మొత్తం. తర్వాత తను బాగైన తర్వాత పెళ్ళి అని అనుకున్నాము, ఆ లోపల మా ఫాదర్ చనిపోయారు. ఇంకా మళ్ళీ 1 ఇయర్ ఆగి పెళ్లి చేసుకున్నాం అనమాట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream.
హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.